పక్కలో తాచుపాములతో పడుకుంటున్నాం భారతదేశం ఓ పక్కన పాకిస్తాన్ ఓ పక్కన చైనా ఇద్దరూ కూడా మనకి మిత్రులుగా నటిస్తుంటారు కానీ అణువణువున విషం నింపుకున్నటువంటి తాచుపాముల కంటే ప్రమాదకరమైనటువంటి శక్తులు ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలి అస్తవ్యస్తం చేయాలి రాజకీయంగా గందరగోళం సృష్టించాలి శాంతి భద్రతలో గందరగోళం సృష్టించాలి తద్వారా ఎప్పుడూ ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేయడానికి సుదీర్ఘ కాలం పాటు చేశారు వీళ్ళిద్దరూ కలిసి చేశారు తెర వెనకాల తెర ముందు కూడా అందులో భాగంగా పిఓకే మన దగ్గర నుంచి ఆక్రమించుకున్నటువంటి కాశ్మీరం ప్రాంతంలోని కొంతదాన్ని చైనాకి గిఫ్ట్ ఇవ్వడానికి వాడేవడు పాకిస్తాన్లో లాహోర్ ఇచ్చేయచ్చు కదా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ ఇచ్చేయచ్చు కదా పిఓకేని ఎందుకు ఇవ్వాలి పిఓకే అనేటువంటి ప్రాంతంలోని పార్టీ ఎందుకు ఇవ్వాలి అది పాకిస్తాన్ నీచ మనస్తత్వం అదే సందర్భంలో చైనాలో ఉన్నటువంటి జింజియాంగ్ ప్రావిన్స్ని మనం ఏం అడగట్లేదు లేదంటే చైనాలో ఉన్నటువంటి బీజింగ్ని మనం ఏం అడగట్లేదు అట్లాంటప్పుడు భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ని వాడే అడగడానికి లేదంటే కనుక పక్కనే ఉన్నటువంటి లడక్ని వాడేవాడు అడగడానికి సిక్కిం కావాలి లడక్ కావాలి అంటే మేము అట్లాగే అడుగుతాం ఎందుకంటే ఇదివరకు టిబెట్లో భాగం అని చెప్తూ ఉంటారు టిబెట్లో ఉన్నటువంటి భాగం నీ దగ్గరకు నుండి నువ్వు పట్టుకుపోయావు చివరికి ఆ టిబెటియన్సే వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు మరి నీతో ఎందుకు ఉండట్లేదు అదే అత్యంత ముఖ్యమైనటువంటిది అయినా ఈ రెండు కట్ల పాములు లేదా ఈ రెండు తాచు పాములు భారత్ని వెంటాడుతున్నాయి పగబట్టిన పాములా వెంటాడుతున్నాయి ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్ శక్తిగా ఎదగగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదొక్క భారతదేశానికి మాత్రమే రాబోయేటువంటి ముప్పై నలభై ఏళ్ల పాటు యువతరపు శక్తి ఇక్కడ మాత్రమే ఉంది అదే సందర్భంలో అత్యంత నిపుణులు అయినటువంటి పని వాళ్ళు మన దగ్గరనే ఉన్నారు అలాగే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు తెలిసినటువంటి వాళ్ళు మన దగ్గరనే ఉన్నారు అతి పెద్దదైనటువంటి మార్కెట్లలో రెండవది చైనా తర్వాత ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి దేశం ఈ ఐదు కలగలిసినటువంటి దేశం అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంటే ఆ పరుగు పెట్టనీయకుండా ఈ చైనా పాకిస్తాన్ దుష్ట సుదీర్ఘకాలం పాటు ఆపితే ఇప్పుడు జీడిపిలో నెంబర్ వన్గా ఉంది ప్రపంచంలోనే ఉత్పత్తులలో అనేకం భారతదేశం ముందుకొస్తున్నటువంటిది అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్నటువంటి వేళ మళ్ళీ చెడగొట్టడానికి చైనా చేస్తున్న ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం మొన్న బీఎస్ఎఫ్ జవాన్ల మీద కాల్పులు కావచ్చు ఇప్పుడు చైనా మరొకసారి తవాంగ్ దగ్గర చేస్తున్న రాజకీయాలు కావచ్చు మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భాన్ని అయితే తీసుకొస్తోంది